అందరికీ నమస్కారం ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకునే సంచలనం చిత్రం జూలై ఇరవై తొమ్మిదిన మీ ముందుకు రాబోతుంది ఈ జూలై ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయ్యి ఈ సినిమా సంచలన సినిమా డెఫినెట్గా సంచలనం సృష్టిస్తుందని బాగా నమ్మకంగా ఉంది మెయిన్గా ఈ సినిమా ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి మంచి ఇంట్రెస్టింగ్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఒక్కరిని సీట్ నుంచి ఆడకుండా ఎక్కడ బయటికి పోయే లేకుండా చూస్తుంది సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది మీ అందరి కోఆపరేషన్ కూడా బాగా ఉండాలని మాకు ఈ సినిమాకి కోరుకుంటున్నాను అలానే ఈ సినిమాలో హీరోయిన్ హీరో లేరు ఓన్లీ క్యారెక్టర్సే ఈ క్యారెక్టర్స్ కూడా ఎవరిని ఉద్దేశించి తీసింది మాత్రం కాదు దయచేసి ఎవరు ఎక్కడన్నా కో అనే ఎవరికోద్దు ఇది ఓన్లీ కల్పిత కదా ఒక యథార్థ సంఘటనకు ఆధారంగా చేసుకున్న కలిపేది కదా ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ప్రత్యేకంగా చెప్పిన ఓన్లీ పాత్రలు సన్నివేశాలు ఓన్లీ కల్పితం స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉంటుందో దానికి ఫోటోగ్రఫీ బాగా జాన్ గారు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు ఈ రీ రికార్డింగ్ నాకు విపరీతంగా నచ్చిందంటే రీ రికార్డింగ్ చిన్నగారు అందువల్ల నెక్స్ట్ సినిమా కూడా చిన్న గారిని ఫైనల్ చేయడం జరిగింది చిన్నగారు మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది డెఫినెట్గా అందరిని సీట్ నుంచి ఎవరిని కదలాడివ్వదు ప్రత్యేకంగా రమణారెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ సినిమాకి మంచి ప్రశంసలు అందుతాయని బాగా నమ్మకంగా ఉంది మీరు అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి మీ అందరూ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ నెల అంటే జూలై ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందు రావటానికి సిద్ధంగా ఉంది పక్కా కమర్షియల్ హంగులతో క్లాస్ని మాస్ని యూత్ని అందరినీ ఆకట్టుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో ఒక భిన్నమైన శైలితో రొటీన్గా ఉండే ఫార్ములాలకు భిన్నంగా పక్క కమర్షియల్ హంగులు ఉంటూనే ఒక డిఫరెంట్ స్క్రీన్ప్లేతో ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది ఈ చిత్రంలో కథాంశం ఇంటలెక్చువల్స్ని కూడా ఆకట్టుకుంటుంది ఎంత గ్రిప్పింగ్గా అయితే కమర్షియల్గా ఫైట్స్ కానివ్వండి లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి ఈ చిత్రంలో ఉన్నటువంటి మెయిన్ కథాంశం కానివ్వండి ఏదైనా కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది అలాగే విమర్శకులు కూడా తప్పకుండా ఈ చిత్ర ఈ చిత్రం చూసి తప్పకుండా మమ్మల్ని అభినందిస్తారని పక్కా నమ్మకంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మేము సినిమా చూసిన తర్వాత పూర్తి నమ్మకం ఈ చిత్రం విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం ప్రేక్షకుల యొక్క వాళ్ళ స్పందన కోసం మేమంతా కూడా ఒక పరీక్ష రాసిన విద్యార్థుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నాం చాలా ఉత్కంఠగా ఉంది సినిమా ఎంతైతే ఉత్కంఠగా ఉందో అలాగే మాకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది అనేటటువంటి నమ్మకంతో మేమంతా ఉన్నాం ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమాని ముందే చెప్పాను ఈ చిత్రంలో క్యారెక్టర్స్ సాయి కుమార్ గారు కానివ్వండి మన కమలాకర్ గారు కానివ్వండి ఆశిష్ విద్యార్థి అండ్ ఎల్బి శ్రీరామ్ అండ్ కిన్నెర వీళ్ళు పోటా పోటా పోటీగా నటించారు ఈ చిత్రంలో పాత్రలే కనిపిస్తే తప్ప ఎక్కడా కూడా ఆర్టిస్టుల యొక్క ముద్ర కనపడదు ఆ క్యారెక్టరైజేషన్స్ చాలా న్యాచురల్గా చాలా భిన్నంగా ఉంటాయి అన్నీ కూడా ఇందులో రొటీన్గా ఉండే ప్రేమ కానివ్వండి లేకపోతే లవ్ జూయెట్స్ ఏమీ లేకుండా ఒక గ్రిప్పింగ్గా ఉండేటటువంటి ఉత్కంఠను కలిగించేటటువంటి స్క్రీన్ ప్లేతో ముందుకు సాగుతుంది ఇది డెఫినెట్గా మొట్టమొదటి సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రేక్షకుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతాడు చాలా గ్రిప్పింగ్గా ఉండే స్క్రీన్ ప్లే కాబట్టి సో ఇందులో ఒక మంచి టీంతో మా సినిమాని ఒక మంచి టీం చాలా మంచి టీంతో మేము ఈ సినిమాని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం ఇందులో మెయిన్ హైలైట్గా చిన్న మ్యూజిక్ అలాగే జాన్ గారి ఫోటోగ్రఫీ ఎడిటింగ్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు ఈ చిత్రం బాగా క్వాలిటీతో రావటానికి కారణమయ్యారు అలాగే ఈ సినిమాలో మెయిన్ హైలైట్గా ఆల్రెడీ బాగా పెద్ద సక్సెస్ అయినటువంటి వంగతోట మలుపు కాడ అనే ఒక మంచి సాంగ్ అభిచిత్రం ద్వారా ఆ సాంగ్ ప్రేక్షకాదరణ పొందింది అదే సాంగ్ను మళ్ళీ రీమిక్స్తో ఈ చిత్రంలో క్లాస్ని మాస్ని యూత్ని అందరినీ అలరిస్తుంది డెఫినెట్గా మాకు బాగా నమ్మకంగా ఉంది అలాగే దీనిలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి మా ప్రొడ్యూసర్ కమలాకర్ గారు ఈ ఈ సినిమాకి ఎన్ని ఎంత ఖర్చు కావాలో ఎంత ఖర్చుకి వెనకాడకుండా క్వాలిటీ కోసం పక్కగా ఖర్చు పెట్టి ఈ సినిమా ఎంత బాగా రావడానికి కారణమయ్యారు మా అందరికీ బాగా మంచి కోఆపరేషన్ ఇచ్చి మేమంతా కూడా బాగా వర్క్ చేయడానికి బాగా ఎంకరేజ్ చేశారు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ సో అన్ని క్రాఫ్ట్ ఫ్రమ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ మ్యూజిక్ ఎవ్రీబడి అందరూ ఎఫర్ట్స్ అని చాలా బాగా చేశారు ఆ టీం వర్క్ ఈజ్ ఆల్వేస్ లీడ్ టు అ సక్సెస్ అంటారు సో వినా నా ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్తున్నాయి ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ మూవీ బిగ్ సక్సెస్ అండ్ ఆ టీం వర్క్ ఈజ్ ఆల్వేస్ దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది So, I'm hoping for a next success meet in the same uh, uh, place here. Thank you so much.